దేవుని వాక్యము విందము. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం నుండి 15వ వచనం వరకు వాక్య భాగాన్ని సహోదరి సుభాషిణి గారు చదివి కొన్ని మాటలు చెప్పవలసిందిగా మనవి చేయుచున్నాను. దేవుని నామానికి వందనాలండి. వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 13 నుంచి 15 వరకు చదవబడిన దేవుని వాక్యం విందము. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోకరాజ్యమును మొయ్యుదురు. మీరందరిలో ప్రవేశించదురు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతులు నరకపాతుడిగా చేయుదురు. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెన్నికలు దీవించడం. దేవుని నామానికి మీ అందరికి వందనాలండి. మన ఈ మాసంలో మన 2వ తారీఖున నేను బాగా జ్వరంతో బాగా గొంతు నొప్పి దగ్గుతో బాధపడ్డానండి. ఎందుకో సడన్గా అట్లా జ్వరం వచ్చేసింది. దానికి ఒక కారణం ఉంది. 1వ తారీఖున ఈ మాసంలో మా నాన్నగారు ప్రభు సన్నిధికి వెళ్ళిన రోజు ఆ ధర్మ నేను జ్ఞాపకం చేసుకుని బాగా దిగులు పొందాను. అమ్మని నాన్న ఇద్దరూ లేరు. వాడిని పదే పదే ఆలోచిస్తూ వాళ్ళని తలుచుకున్నప్పుడు నేను ఎక్కువగా ఇదైనప్పుడు నాకు బాగా ఫీవర్ రావటం జరిగింది. ఎంత అయినప్పటికీ దేవుడు తల్లిలా తండ్రిలా మనం ఆదరించినప్పటికీ వాడి ప్రేమ మరో రానిది. అయినప్పటికీ దేవుని కంటే గొప్పవారు కాదు, కానీ వారి ప్రేమ మరి వారు ప్రేమించి మరి వారి ప్రేమ వారి ఆప్యాయత పెట్టి వారు నేను పదే పదే తలుచుకుని వాడి గురించి బాధపడినప్పటికీ దేవుని అత్యంత కృపను బట్టి దేవుడు అనేక మార్లు నాతో మాట్లాడు. నీ తల్లి వరిచినా తండ్రి విడిచిన నేను విడవను కదా, వారికంటే నేను పోషిస్తున్నాను, నేను నీ కుటుంబాన్ని నీ భర్తను బిడ్డలని సంరక్షిస్తున్నాను కదా. అనేక మార్లు దేవుడు నాతో మాట్లాడి వాక్యం ద్వారా నన్ను చాలా ధైర్యపరుస్తూ నడిపిస్తున్న దేవునికి వందనాలు. అంత మాత్రమే కాదు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. పెద్ద బాబు లోదరపాలు స్టెల్లం మరి వారి విద్యలో మరి బాబు బీటెక్ 1st ఇయర్ కంప్లీట్ చేసుకుని మరి 2nd ఇయర్ 1st సెమిలో కూడా దేవుడు మహాకృపను బట్టి కంప్లీట్ చేయడం కృపించారు. మరి 2nd సెమి మరి మే నెలలో జరగనున్నది. మరి ఎగ్జామ్లో కూడా ప్రభు కృప చూపించాలని మంచి జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని బిడ్డలకు దయచేయాలని ప్రార్థిస్తున్నాను. అలాగే పాప విషయం కూడా ప్రభు కృపను బట్టి మరి నీట్ కోచింగ్ తీసుకుంటుందండి. మరి తన కోసం కూడా అనుదిన మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి నాయన మంచి జ్ఞానము జ్ఞాపశక్తి మంచి సిద్ధపాటు కలిగి మరి ఎగ్జామ్లో మంచి ర్యాంకు రావటానికి దేవుని కృప కొరకు ప్రార్థిస్తున్నాను. దావీదు కీర్తన 25 అధ్యాయంలో ఉంది కదా, యెహోవా దిక్కును చూసి వారు ఎన్నడూ సిగ్గునొందరని. మేము ఆయన వైపే చూస్తున్నాము. ఆయనపై మేము ఆధారపడినప్పుడు ఎన్నో విషయాలు మా పట్ల అద్భుతాలు ఆశ్చర్యకార్యములు మా సంఘ ప్రార్థన మా శ్రీల సమాజం ప్రార్థన సహవాస ప్రార్థన మా అందరూ ప్రార్థనలు దేవుడు ఆలకించి మా పట్ల అనేకంగా ఆశ్చర్యకారులు జరిపిస్తూ నడిపిస్తున్న దేవునికి ఎంతగానో మేము రుణస్థలమండి. నా కుటుంబం నా బిడ్డలు మా జీవితకాలం ముందు ఆయనకు రుణస్థలుగా ఆయన కృతజ్ఞత కలిగి జీవించలాగున మా కుటుంబం కొరకు ప్రార్థించండి. నా సహోదరులు అన్నయ్య తమ్ముడు అన్నయ్య సిఎస్ఐఎస్ పాస్టర్ గారు తమ్ముడు మరి చిన్న ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉంటాడు. వారి కుటుంబాల కొరకు మరి అత్తమామలు వృద్ధాపిల్ల ఉన్నారు వారి కొరకు మరిదులు వారి కుటుంబాల కొరకు మరి చిన్నమరిది గారు సాయి మహల్ సెంటర్లో బేతేలు సంఘం సేవ చేస్తారండి. అలాగే 2వ మరిది గారు హైదరాబాద్లో ఉంటాడు. 3వ మరిది కాలేజీ లెక్చరర్ అండి. ఉయ్యూరులోనే తన కాలేజీ ఉంది. ఇక్కడ చేస్తారు. మా కుటుంబాల కొరకు మరి అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ముఖ్యంగా పాప నీట్ ఎగ్జామ్ కొరకు మరీ మరీ మీరు జ్ఞాపకం చేసుకోవాలని మా కుటుంబం కొరకు మా కొరకు. అలాగే మరి వ్యాపారం చాలా లోటు బడ్జెట్లో నడుస్తుందండి. మరి వ్యాపారం అభివృద్ధి కొరకు కూడా ప్రార్థన చేయాలని ఈ కొద్ది మాటలు మా కుటుంబం కొరకు మా ఆరోగ్యాల కొరకు మీరు అనుదినం మా ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని ఈ సమయం వచ్చిన అయ్యగారికి అమ్మగారి అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది చిన్న మాటలు దేవుడు దీవించిన కాక. 2వ వాక్యపట్టణము యెహోషువ గ్రంథము 9వ అధ్యాయం 11 నుండి 24 వచనాలు మన మధ్య ఉన్న సహోదరి సల్వీంద్ర వరలక్ష్మి గారు చదవలసింది మనం చేస్తున్నాను. యెహోషువ గ్రంథము వాక్య భాగం యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 11
పదకొండు నుంచి 24 వరకు. అప్పుడు మన పెద్దలను మన దేశ నివాసులందరూ అందరూ మాతో మీరు ప్రయాణం కొరకు ఆహారము చేత పట్టుకొని వారిని ఎదుర్కొన పోయి వారితో, మేము మీ దాసులము కనుక మాతో నిబంధన చేయుడి అని చెప్పుడి అనిరి. మీ యొద్దకు రావాలనని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకొని మా ఇండ్ల నుండి తెచ్చుకొనిన మా వెండి భక్ష్యములు ఇవే. ఇప్పటికీ ఇవి ఎండి మొక్కలాయను. ఈ ద్రాక్షారసపు సిద్ధెలను మేము నింపినప్పుడు అవి క్రొత్తవే, ఇప్పటికీ అవి చినిగిపోయాను. బహుదూరమైన ప్రయాణము చేసినందున ఈ మా బట్టలను చెప్పులను పాతగిలిపోయేనని అతనితో చెప్పిరి. ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకనిచ్చుటకు వారితో నిబంధన చేశాను. మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణం చేసిరి. అయితే వారితో నిబంధన చేసిన 3 దినములైన తర్వాత వారు తమకు పొరుగువారు తమ నడుమను నివసించువారే అని తెలుసుకొనిరి. ఇశ్రాయేలీయులు సాగి 3వ నాడు వారి పట్టణములను వచ్చిరి. వారి పట్టణములు గిబియేను, కెఫీరా, బెయోరోతు, కిత్యారియులు అనునవి. సమాజ ప్రధానులు ఇశ్రాయేలీలు దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణము చేసి ఉండిరి. కనుక ఇశ్రాయేలీలు వారిని హతము చేయలేదు. కాగా సమాజమంతయు ప్రధానులకు విరోధులుగా మొర్రపెట్టిరి. అందుకు సమాజ ప్రధానులందరూ సర్వ సమాజముతో ఇట్లనిరి, మనము ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణము చేసితిమి. కనుక మనము వారికి హాని చేయకూడదు. మనము వారితో చేసిన ప్రమాణముల వలన మన మీదకు కోపము రాకపోవునట్లు ఆ ప్రమాణమును బట్టి వారిని బ్రతుకనీయవలనని చెప్పి వారిని బ్రతుకనీయుడని సెలవిచ్చారు. కనుక ప్రధానులు తమతో చెప్పినట్లు వారు సర్వ సమాజమునకు నకును కట్టెలు సరుకువారుగాను నీళ్లు చేదువారుగాను ఏర్పడిరి. యెహోవా మరియు యెహోషువా వారిని పిలిచి ఇట్లనెను, మీరు మా మధ్యను నివసించిన వారై ఉండిరి. మేము మీకు బహుదూరముగానున్న వారమని చెప్పి మమ్మను ఎలా మోసపుచ్చితిరి? ఆ హేతువు చేత మీరు శాపగ్రస్తులగుదురు. ధాన్యము మీకెన్నడూ మానదు. మా దేవుడు ఆలయమునకు మీరు కట్టెలు సరుకువారు వారును నీళ్లు చెదురువారునై ఉండక మానరు. అందుకు వారు యెహోవాను చూసి, మీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశం మీకిచ్చి మీ ఎదుట నిలవకుండా ఈ దేశవాసులు నందరినీ నివసింపజేసినట్లు మన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించనని ఈ దాసులకు రూణీగా చెప్పబడెను. కనుక మేము మా ప్రాణములను ఈ విషయములలో నీ వల్ల మిక్కిలి భయపడి ఇలాగూ సెలవిత్తిని. ఈ వాక్యం దేవుడు దీవించిన గారు. ఈ సమయంలో సహోదరి భాగ్యమ గారు, రేలంగి భాగ్యం గారు ప్రార్థన చేయవలసిందిగా మనం చేయించున్నాను. అందరికీ నా వందనాలండి. అయ్యగారులకి నా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, నీ పాదానికి స్తోత్రాలు తండ్రి. నాయన, నీ సన్నిధిని ప్రేమించి, నీ వాక్యాన్ని ప్రేమించి నీ సన్నిధికి మేము వచ్చాం ప్రభా. ఎంతో ఆశతో వచ్చాం తండ్రి. నాయన, నీ దీవెనలతో, నిండైన దీవెనలతో మమ్మల్ని నింపి ప్రభా నీ నామానికి ఘనత మహిమ తెచ్చుకోమని నాయన నీ పాదాలు పట్టి బ్రతిమలాడుతున్నాను ఏసయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. జరిగిన కార్యక్రమాలన్నింటిలో మీరు తోడుగా ఉన్నారు ప్రభా, నీకు స్తోత్రాలు. ప్రభా,
మరి పాస్టర్ గారు 150 సంవత్సరాల కార్యక్రమం కూడా ఎంతో జయకరంగా జరిగించారు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభా, ఈరోజు కిషోరు రాణి వారి కుటుంబం నిన్ను ప్రేమించి నాయన వారి బిడ్డల కొరకు వారి కుటుంబం యొక్క కాపుదల కొరకు ప్రార్థించమని నాయన వారి యొక్క ప్రేయర్ కూటం ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. సహాయం చేయండి, ఆ కుటుంబాన్ని దీవించండి ప్రభా, వారి బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి, హెచ్చించండి ప్రభా. ఈ సమయంలో కిషోరు ఎంతో కష్టపడి నాయన మరి ప్రయాసపడి పనిచేస్తుండగా వారికి మీరు తోడుగా ఉండండి, ఆ కుటుంబాన్ని దీవించండి ప్రభా. నీకు స్తోత్రాలు ఏసయ్యా. అలాగే సుభాషిణి గారు, ఇమానుయేల్ గారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వారిచ్చిన సాక్ష్యాన్ని మీరు విన్నారు ప్రభా. నాయన మీరు వినే దేవుడు, చూచే దేవుడు కనుక మీరే సహాయం చేసి ఆ కుటుంబము వెలుపల నీ కుటుంబం లోపల నీ సన్నిధి, కుటుంబంలో నీ బయట నీ కాపుదలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు. అలాగే ఏసయ్యా, రేపు రానయ్యన్న స్పీకర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. నాయన ప్రయాణమంతట్లో మీరు తోడుగా ఉండండి ప్రభా, క్షేమంగా తీసుకురండి తండ్రి. మా ఒక్కొక్కరికి మా హృదయాలకు అవసరమైన నాయన జీవం గల వాక్యాన్ని అందించడానికి నీ పరిశుద్ధాత్మదేవుడ వారిని ప్రేరేపించి దీవించి కాపాడండి ప్రభా. నాయన ఇక్కడ వచ్చిన వారందరినీ దీవించండి, నీ దీవులతో నింపి పంపించండి. ఇప్పుడు వాక్యం మాకు అందించడైనా నాయన నీ బిడ్డతో కూడా మీరుండి మాకు చక్కని వాక్యాన్ని అందించడానికి నీ కృపను అనుగ్రహించమని, నీ దీవులతో నింపి పంపించమని యేసు ప్రభు పేరట వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమున దైవజనులు, రెవరెండ్ జాన్సన్ పాస్ట్ గారికి మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి మంచి అంశము మన ఎదుట ఉంచబడి ఉన్నది. వేషధారుల తత్వమును గూర్చి ప్రభువు ఆలోచన. వేషధారుల తత్వమును గూర్చి ప్రభువు ఆలోచన. మొట్టమొదట మనందరికీ ఈ మాట అర్థం తెలుసు, వేషధారణ. ఆది కాండంలో పేట్రియార్క్స్ పితరుల అబ్రహాము సంతానంలో ఈ వేషధారణ చూస్తాం. ఇక్కడ రిబక్కా చిన్న కుమారుణ్ణి ప్రేమించి పెద్ద కుమారుణ్ణి తండ్రి ఇస్సాకు దీవించాలి అనుకుంటే ఆ దీవెనలు యాకోబు పొందడానికి తల్లి అతనికి వేషం వేస్తుంది. ఇస్సాకు యాశావును పిలిచి నువ్వు వేటాడి నా కొరకు వంటకం వండి తీసుకురా అంటే తల్లి ఆ మాటలు విని, ఇదిగో నీ తండ్రి మీ అన్నను దీవించడానికి సిద్ధపడ్డాడు, నువ్వు నేను చెప్పినట్లు చెయ్యి అని ఆమె గబగబా తండ్రికి ఇష్టమైనట్లు వంట వండి యాకోబు భయపడతాడు. ఆ యాకోబు చేతులు అన్న చేతులు ఉన్నట్లు ఒంటి రోమములు కలిగినట్లు ఆ మేక చర్మాన్ని కప్పి మేకప్ వేసి అంటే వేషము ధరించుట. ఒరిజినల్గా అతను కాదు, కానీ ఆ వేషము ధరించి ఆ కూర తీసుకొని తల్లి వండింది. ఆ ఇస్సాకుకు ఏది ఇష్టమో అతనికి కనబడడంలా అప్పటికీ అడుగుతాడు ఇస్సాకు, నీకు అంత తొందరగా వేట ఎలా దొరికింది అంటే దేవుడు నాకు దయ చొప్పున తొందరగా వేటాడే పరిస్థితి ఇచ్చాడండి. యాకోబు తెలివైనోడు, డైలాగులకి ఏమీ కొదువ లేదు. రెండోది, మరి నీ స్వరం దా దగ్గరికి రా, నువ్వు యేషావు కాదేమో అని చెప్పని అంటే ఇదిగో చూడు నా చెయ్యి పట్టుకొని చూడు అని చెప్పి చెప్తాడు. ఓ పాట కూడా ఉంటుంది, తడిమి చూస్తే యేషావు, స్వరము చూస్తే
యాకోబు. ఇక్కడ మొత్తానికి ఏదైతేనేమి అన్నకి రావలసిన దీవెనలు తండ్రి నుండి తస్కరించి అన్న ఆగ్రహానికి లోనై వేషధారణతో మోసము జరిగించాడు. ఒక్కోసారి మనస్సులో అది ఉండదు, కానీ మనస్సులో ప్రేమ ఉన్నట్లు, గౌరవం ఉన్నట్లు, చాలా దాతృత్వం ఉన్నట్టు నటిస్తూ చాలా పనులు చేస్తూ ఉంటా. వాస్తవానికి వాడికి ఇచ్చే అలవాటు లేదు, కానీ నా అంతటి దాతృత్వం ఎవ్వరికీ లేదు అని పబ్లిసిటీ పనులు మనుషులు చేస్తూ ఉంటారు. యేసు ప్రభు కాలంలో కూడా అవి ఉన్నవి. ప్రభు ఏమన్నాడు, మీరు దాన ధర్మాలు చేసేటప్పుడు మీ ముందు బోర ఊదించవద్దు. మీరు చేసేది పరలోకమందున్న తండ్రి చూచేటట్లు చేయండి. అది ఒక రకంగా వాళ్ళు చేస్తున్న పనికి ప్రక్కన పబ్లిసిటీ మ్యూజిక్ ఏర్పాటు చేయడం. వాళ్ళు చెప్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు, పలానా వారి మేనమామ మేనల్లుడికి బంగారు ఉంగరాన్ని బహుకరించాడు, 10 సార్లు చెప్తూ ఉంటాడు పెళ్ళిలో. అరే ఇది పబ్లిసిటీ స్టంట్, వేషధారణ. ఈ భక్తి విషయంలో కూడా చాలామంది భక్తి ఒరిజినల్గా లేదు, కానీ మా అంతటి భక్తి పరులు లేరని వేషధారణ చేస్తూ ఉంటారు. వాళ్ళలో శాస్త్రులు పరిసయ్యుల్లో కూడా వేషధారణ ఉన్నది. ఆ పైకి భక్తి కలిగిన వేషము ధరించుట, చాలా భక్తి కలిగిన వాళ్ళము. పరిసయ్యులకు ఆ దినాల్లో ఈ ప్రార్థన శాలువ అన్నది ఉన్నది. తల మీద ప్రార్థన చేసేటప్పుడు ఒక వస్త్రాన్ని ధరిస్తారు, ప్రేయర్ షాల్ అన్నారు. ఆ ప్రేయర్ షాల్కి కొంత డెకరేషన్ ఉంటుంది, అది ఎంత పొడవుగా ఉంటే అంత గొప్ప ప్రార్థనాపరుడని సమాజంలో ఒక గొప్ప పబ్లిసిటీ. ఈ పబ్లిసిటీ కొరకు రకరకాలవి ఉన్నాయి. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో కూడా ఈ ఉపవాస ప్రార్థనను గూర్చిన వేషధారణ ఉన్నది. వాళ్ళు ఉపవాసం ఉంటూ దేవునితో అంటూ ఉంటారు. చూడండి యెషయా గ్రంథం 58వ అధ్యాయం. మరి ఈ 40 దినాలు ధ్యానముల్లో ఉండే చాలామంది భోజనం మానేయటం మంచిదే. ఈ భోజనం మానేయటం కంటే కూడా ప్రాముఖ్యమైనది ఏమిటి, దేవుని చిత్తమునకు దగ్గరగా వెళ్ళడం, దేవుని చిత్తమునకు మరి ఎక్కువ లోబడడం, దేవునికి సమీపముగా వాసము చేయడం అంటే ఉండడం, టు డ్వెల్ ఇన్ ద టాబర్నకల్ ఆఫ్ ద లార్డ్. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడు ఎవడు? శుద్ధమైన హృదయమును నిర్దోషమైన చేతులను కలవాడే. ప్రభువుకు దగ్గరగా ఉండడం నిజమే. ఈ సంవత్సరంలో 365 రోజులు దేవుడు మనకి ఇచ్చాడు, 52 ఆదివారాలు ఇచ్చాడు, దినమునకు 24 గంటలు ఇచ్చారు. మన వ్యక్తిగత పనులు, కుటుంబ పనులు, ఆయా బాధ్యతలు, పోషణ, అభివృద్ధి, ఆరోగ్యము, ఆనందము, వీటన్నిటి కొరకు, బంధుత్వాల కొరకు ఖర్చు పెడుతూ ఉన్నాం. దేవునికి ఎంత ఖర్చు పెడుతూ ఉన్నాం? చాలాసార్లు మనం ప్రశ్న వేసుకోవాలి. ఈ 40 దినాలు చాలామంది మంచి కార్యము దేవుని మందిరంలో గడపాలి. దేవా నీ మందిర ఆవరణములలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. మరి ఇక్కడ ఉన్నటువంటి మీలో చాలామందిని చూస్తా ఉన్నా,
చాలా ప్రాముఖ్యమైన అలసటతో కూడిన అనారోగ్యంతో కూడిన పనులు ఉన్నప్పటికీ మీ బాధ్యతలు ముగించుకొని దేవుని మందిరంలో కొన్ని నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేయాలి, దేవుని పాదముల యొద్ద విజ్ఞాపన చేయాలి, దేవుని యందు నేను ఎదగాలి, దేవునితో సంబంధంలో ఎదగాలి. మంచి ఆలోచన. కొన్నిసార్లు ఈ మాట అంటూ ఉంటారు, పైన పటారం లోన లోటారం, ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత. ఏమండి, ఇంట్లోనేమో దుర్గంధం బయటేమో కస్తూరి సుగంధ వాసన. అంటే యాక్చువల్గా ఇన్సైడ్ అండ్ అవుట్, దేవుని దగ్గర మనం దాచి ఉంచగలిగినది ఏదీ కూడా లేదు. దేవుడు మనలను మన అంతరంగము ఎరుగును, మన బాహ్య స్థితి ఎరుగును. కొన్నిసార్లు దేవుని వాక్యంలో ఈ వేషము మేకప్ వేసిన పరిస్థితులు చూస్తాం, ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో. ఈ ఇస్సాకు, రెబెకా, యాకోబు, యాషావు విషయంలో తండ్రి ఇచ్చే దీవెనలు స్వతంత్రించుకోవాలని యాకోబు తల్లి నడిపింపులో తండ్రిని మోసం చేయడానికి వేషధారణ ధరించాడు. దేవుని దగ్గరకు వస్తూ వేషం ఎందుకు? దేవునికి తెలియకపోతే కదా. దేవుని వద్ద మరుగైనది ఏదైనా ఉన్నదా? ఏ సృష్టము ఆయన ఎదుట దాచి దాగి ఉండలేదు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు, దేవుని వాక్యము ఎటువంటి బలమైన ఖడ్గము కంటేను పదునైనదైన రెండు అంచుల ఖడ్గము వలె. దయచేసి ఎవరైనా బిగ్గరగా చదవండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం, దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము, దేవుని వాక్యమునకు మరుగైనది ఏదియూ లేదు. చదవండి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను ఒక గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దానికి పై వచనం చూడండి, క్షమించండి, నేను 14 అన్నాను. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియు లేదు. ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియు లేదు. ఆ పైకి వెళితే దేవుని వాక్యము ఎటువంటి, చదవండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై. ఎందుకనగా, ఒకసారి, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇట్ ఈస్ టెస్టింగ్ అంటాడు, శోధించుచున్నది. హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను, ఆశలను శోధించుచున్నది. దేవుని వాక్యము సజీవమైనదైన ఖడ్గము. అంటే దేవుని వాక్యము క్రైస్తవ విశ్వాసికి ఇవ్వబడిన ఒకే ఒక వెపన్ ఆఫ్ అఫెన్స్. ఇది ఈ జీవితం ఒక పోరాటం, క్రైస్తవ జీవితం ఒక పెనుగులాట, ఒక పోరాటం, ఒక యుద్ధం. ఆ యబ్బోకు రేవు దగ్గర యాకోబు తల్లి డైరెక్షన్ వల్ల అన్నను మోసగించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతని అనుభవాలు చూస్తాం.
ఇతను మోసగించి వెళ్ళాడు, అక్కడ తన మేనమామ నీడని ఆశ్రయం పొందాడు. 14 ఏళ్ళు పైగా అక్కడ ఉన్నాడు. ఇతను తెలివైన వాడు అనుకుంటే వీళ్ళ మేనమామ ఈడికంటే తెలివైనవాడు. ఏమండి, తెలుగులో మాట ఉంటుంది, గుర్రాలు మింగేవాడు ఉంటే ఏనుగులు మింగేవాడు కూడా ఉంటాడు. వీడు మోసం చేస్తే వీడిని ఇంకా మోసం చేశాడు వీళ్ళ మేనమామ. ఆ మోసంతో పడి ఇంక ఇది కాదు, నేను మరలా నా ప్రాంతానికి వెళ్ళిపోవాలి అనుకొని తన భార్యలను, వాళ్ళ దాసీలను, తనకి దేవుడిచ్చిన బిడ్డలను తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ ఏమిటంటే వీడు ఒంటరి, వీడు పరదేశి, వీడికిచ్చే జీతాన్ని, వీడికిచ్చే సదుపాయాలను ఎవరైనా జీతం ఒకసారి మాట్లాడుకుంటారు. వీడి ప్రధాక విసిగిస్తూ ఉన్నాడు లాబాను అతని కుమారులు. వీళ్ళ అసూయ నన్ను బాధ పెడతా ఉంది, వీళ్ళు నా పట్ల చాలా క్రూరంగా ఉన్నారు, నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోతా ఉన్నాడు. ముందు నొయ్యి, వెనక గొయ్యి. అక్కడుంటేనేమో లాబాను కొడుకులు ఇతన్ని మోసం చేస్తాం. పైకి ప్రేమగా కౌగిలించుకుంటున్నారు కానీ లోపల ఇతన్ని చాలా నష్టపరుస్తూ ఉన్నారు, చాలా బాధపరుస్తూ ఉన్నారు. ఈ 14 ఏళ్ల చరిత్రలో చాలా పర్యాయాలు యాకోబు మోసపోయాడు కానీ దేవుడు అతని పక్షముగా ఉన్నాడు కాబట్టి అతను దెబ్బ తినలా. అతను ప్రేమించిన రాహేలును భార్యగా పొంది వెళ్ళిపోతున్నాడు. ముందుకెళ్ళాలంటే అన్న చంపేస్తాడని భయం. వీడు తెలివైన వాడు, రాయబారం పంపాడు. తనకున్నదంతా బ్యాచ్లుగా డివైడ్ చేశాడు. తన భార్యలను, పనివారిని మొత్తం డివైడ్ చేసి మీరు వెళ్ళండి, యాషావు ఎదురైతే నీ దాసుడు యాకోబు నీకు వందనములు చెప్పి నీ దయ కోరతా ఉన్నాడు అని చెప్పి రాయబారం చేయండి అని పంపాడు. పంపి ఇంకా ఆ రేవు దాటాలి, రికన్సిలియేషన్, సమాధాన పడుట. మరి ఆ తప్పిపోయిన కుమారుడు ఆ ఉదంతంలో ప్రభు అంటాడు, దుర్వ్యాపారము వలన అతడు తన తండ్రి ఆస్తిని పాడు చేసెను, అతనికి ఏమీ లేకపోగా పందులు కాయువానిగా చేరెను, పందులు తిను పొట్టు తిన ఆశపడెను గాని అది కూడా అతనికి దొరకలేదు, అయితే అతనికి బుద్ధి వచ్చిన మీదట నా తండ్రి ఇంట అనేక పనివారికి సమృద్ధిగా ఆహారము ఉన్నది. నేను ఇక్కడ బాధపడాల్సిన పనే ఉంది, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నీకును పరలోకమునకును విరోధముగా నేను పాపము చేసి తిని ఇకను నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. తన మనస్సులో దేవుని ఎదుట తన పాపం ఒప్పుకుంటా ఉన్నాడు, నేను పరలోకమునకును నీకును విరోధముగా పాపము చేసి తిని. అంటే ఒక వ్యక్తి ఎదుట మనం పాపం చేయటం అన్నది దేవుని ఎదుట కూడా పాపం చేయటం క్రింద వస్తాం, గమనించగలం. అది నా ఆస్తి నేను పాడు చేసుకున్నాను నా ఇష్టం అంటే కుదరదు, అది దేవుడిచ్చింది, దేవుడిచ్చిన దాన్ని నీవు వ్యర్థపరచడానికి వీలు లేదు, దేవుడిచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు, దేవుడిచ్చిన ఈవిని నీవు వినయ భయభక్తులతో పెంపొందింప చేసుకోవలసిన వాడవై ఉన్నావు, చాలా జాగ్రత్తగా ఉన్నారు. అతను తన స్థితి ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాడు. వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడు, టీవీగా ఉన్నాడు, మంచి వస్త్రాలు ఉన్నాయి, పనివారు ఉన్నారు, సంపద ఉన్నది,
ఇప్పుడు ఎలా ఉన్నాడు? పందులు దుర్గంధంతో ఉన్నాడు, ఎండిపోయి ఉన్నాడు. అక్కడ జరిగిన సంగతి చూస్తే అతడు ఇంకనూ దూరముగా ఉండగానే తండ్రి పరుగున పోయి అతని మెడ మీద పడి అతని ముద్దు పెట్టుకొని పనివారిని పిలిచి ఇతనికి స్నానం చేయించండి, క్రొత్త బట్టలు తొడగండి, పాదములకు చెప్పులు తొడగండి, ఇతనికి ఉంగరము పెట్టండి, గొప్ప విందు చెయ్యండి, నా కుమారుడు తప్పిపోయి దొరికెను, చనిపోయి బ్రతికెను. అంటే దేవుని దగ్గరకు తిరిగి రావాలని దేవుని యొక్క సంకల్పం. అయితే అన్నను మోసగించినందుకు, అన్న ఆగ్రహం వల్ల ఎక్కడ చంపేస్తాడో అన్న భయం ఉన్నది. పాపము భయాన్ని కలుగజేస్తుంది, గిల్ట్, ద ఫియర్ ఆఫ్ సిన్. అంటే పాపం చేసినందుకు, దుర్మార్గత చేసినందుకు మనసులో భయం ఉంటుంది. తల్లి చెప్పిన మాట, తండ్రి చెప్పిన మాట, ఆ విధానంలో ఉన్న మాట యథావిధిగా నెరవేర్చిన వాడు నిర్భయంగా ఉంటాడు. ఏమండి, నువ్వు చెప్పినట్టు అన్నం వండానమ్మా, నువ్వు చెప్పినట్టు వాళ్ళకి ఏమన్నా డబ్బులు ఇచ్చాను, అట్లా కాకుండా కాలేజీకని బయలుదేరి మధ్యలో రూట్లు మార్చి అయ్యి చేస్తే యథార్థంగా ఉండగలరా? భయం ఉంటుంది. చాలా వేదన పడతా ఉన్నాడు యాకోబు. ఆ యబ్బోకు రేవు దగ్గర దేవునితో పెనుగులాడి గెలిచాడు అని ఉంటుంది. వేషధారణ వల్ల దేవునితో సమాధానము పొందకపోతే మేలు కలగదు. యాకోబు దేవునిచే ఏర్పాటు చేసుకోబడినవాడు, దేవుని దయ అతనికి ఉన్నది. అతను ఆయా పరిస్థితుల్లో తెలివితేటలతో అన్నను, కుటుంబాన్ని ఒకవేళ అటు ఇటు చేసినప్పటికీ అతను దేవుని దయ పొందినవాడు. దేవుని దూత అంటాడు, నన్ను వెళ్ళిపోని తెల్లవారుతుందంటే యాకోబు అంటాడు, నువ్వు నన్ను దీవించు వరకు నిన్ను వెళ్ళని. ఆ పట్టుదల ఈ 40 దినాల్లో లేదా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనలో ఉండవలసిన సరి అయిన పట్టుదల ఏంటంటే, దేవా నీవు దీవిస్తే అది ఎన్నటెన్నటికీ దీవెనే, నీవు నన్ను దీవించని ఎడల నేను నిన్ను పోనియను. ఆ గుడ్డివాని పాటగా ఉంటుంది, దావీదు కుమారుడా నజరేయుడా నన్ను దాటిపోబాకయ్యా అంటాడు. నువ్వు నన్ను దీవించి నాకు ఈ గ్రుడ్డితనము పోగొట్టి నాకు చూపు ఇచ్చి నాకు దీవెన ఇచ్చి అప్పుడు వెళ్ళు, నన్ను దాటిపోకయ్యా అంటాడు. కదండి, ప్రభువు పట్ల మనము దీవెనకరమైన స్థితిలో ఉండాలి. కానీ కొన్ని పర్యాయాలు, కారణం ఏదైనా కానీ లోపల చెడు ఉంటుంది, పైన ఓ రకమైన కప్పు ఉంటుంది. సమాజంలోకి దేవుని బిడ్డలను పంపేటప్పుడు ప్రభు అన్నాడు, ఏమన్నాడు, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపినట్టు నేను మిమ్మును పంపుతున్నా. ఈ మత నాయకులను ప్రభు ఏమన్నాడంటే, వారు గొర్రె చర్మము ధరించిన తోడేళ్ల వంటి వారు అన్నాడు. తోడేలు ఏం చేస్తుంది? మందని చెదరగొడుతుంది, మందని ఆహారంగా తీసేసుకుంటుంది, ఏమి సంరక్షణ చేయదు. కానీ ఈ కొన్నిసార్లు మత నాయకులు ఎలాగూ ఉన్నారంటే, 2-3 రోజుల క్రితం జోనాల్డ్ శామ్యూల్ గారు పంచుకున్నారు, వాళ్ళు ఈ బరువులు అయితే పెడతారు కానీ వాళ్ళు మాత్రం బరువు మొయ్యరు, వాళ్ళు అవి ఇవి చెప్తారు కానీ వాళ్ళు చెయ్యనే చెయ్యరు. ఈ శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళని ప్రభు ఏమన్నాడంటే, చదవబడిన వాక్య భాగంలో
మీరు దేవుని రాజ్యములో ప్రవేశింపరు, ప్రవేశించడానికి ఆసక్తి కలిగిన వారిని దేవుని రాజ్యములోనికి రానివ్వరు. దేవుని సంకల్పం ఏంటంటే ఇశ్రాయేలు దేశం గురించి అయినా విశ్వాసుల గురించి అయినా ప్రభు అన్నాడు, మీరు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. ఆ కొండ మీద ఉన్న పట్టణము, కొండ మీద ఉన్న వెలుగు ఇచ్చే దీపము, దీపస్తంభముపై పెట్టబడిన దీపము, అవి ఏం చేస్తాయి? వెలుగును ఇస్తాయి. మీరు ఇటు రావాలి సుమా, మీ దారి ఇది సుమా అని వెలుగును ఇస్తాయి. అంటే మార్గమును చూపించే వారిగా ఉండాలి. దేవుని బిడ్డలు మార్గము చూపించే వాళ్ళుగా ఉండాలి, మార్గము సరళము చేసేవారిగా ఉండాలి, మార్గాన్ని ఆటంకాలు పెట్టేవారిగా ఉండడం కాదు. ప్రభు ప్రేమ తెలుసుకోవడానికి, ప్రభు క్షమాపణ తెలుసుకోవడానికి, ప్రభు యొక్క ఉపదేశ మర్మం తెలుసుకోవడానికి దేవుని బిడ్డలు మార్గము చూపించేవారుగా ఉండాలి. అందుకే ప్రభు ఏమన్నాడంటే, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. నువ్వెందుకు ఈ పని చేస్తున్నావంటే, దేవుడు నన్ను దీవించాడు, ఆ దీవెన నువ్వు కూడా పొందాలని నేను తెలియచేస్తూ ఉన్నా. నువ్వెందుకు ఈ విధానంలో ఉన్నావు? దేవుడు నాకు విడుదల ఇచ్చాడు, ఆ విడుదలలోని ఆనందము నువ్వు కూడా పొందాలని ఈ శ్రమ పడుతున్నా. మరి కెనడా ప్రియులు, వాళ్ళు విమోచింపబడిన స్థితిలో మనం కూడా దీవింపబడాలి, మనం కూడా ఈ దేశము రక్షింపబడాలి అని వాళ్ళు ప్రేమను చూపారు. అందుకే 150 సంవత్సరాల పండుగ జరుపుకున్నాం. వాళ్ళు చూపిన ప్రేమ మనం కూడా చూపాలి. పేతురు అంటూ ఉన్నాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణను, మరి దూషణ మాటలను మాని నిర్మలమైన వాక్యమును పాలను అపేక్షించుడి అంటాడు. చదవండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మరి యెహోషువా గ్రంథం ప్రాముఖ్యమైన వాక్యం ఏమిటంటే, మీరు ఎవరిని ఎన్నుకొని ఎవరిని పూజిస్తారో కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అంటాడు. యెహోషువా గ్రంథం 24వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈరోజు దైవజనులు ఏర్పాటు చేసిన వాక్య భాగంలో గిబియోనీయులు ఇస్రాయేలీయులకు ఆ దేశాన్ని ఇవ్వనై ఉన్నాడు, ఇస్రాయేలీయులు వారి ఆ దేశాన్ని తుడిచిపెట్టేయడానికి మమ్మల్ని అందరినీ సంహరిస్తారు అని ఒక
మేకప్తో వెళ్ళి వాళ్ళు నిబంధన చేసుకున్నారు. ఎవరు? యెహోషువ, ఆ సమాజ పెద్దలు వాళ్ళతో నిబంధన చేసుకున్నారు. అక్కడ మాట ఉంటుంది, యెహోవాను విచారింపకయే వారితో ఒడంబడిక చేసుకొనిరి. అంటే దే కేమ్ ఇన్ ఎన్ అగ్రిమెంట్, ఒక నా మీదకి ఎవడైనా వస్తే నువ్వు రావాలి, నీ మీదకి ఎవడైనా వస్తే నేను వస్తా, ఒక రాజ ఒప్పందం వంటిది చేసుకొని కంగారు పెట్టి మోసము చేత వాళ్ళు మరణం తప్పించుకున్నారు. తర్వాత యెహోషువ వాళ్ళని పిలిచి అడుగుతాడు, ఆ గిబియోనీయులు పాత బట్టలు పాతవి పాత ఆహారము తీసుకొని, మేము ఎక్కడో దేశస్థులు, మరి దేవుడు మిమ్మల్ని దీవించాడు, మాకు హాని చేయమని మీరు ప్రమాణం చేయండి అంటే వీళ్ళు ప్రమాణం చేశారు. యెహోవాను విచారింపకయే. ఆ తర్వాత వాస్తవాలు బయటపడిన తర్వాత వాళ్ళని పిలిచి, ఏమయ్యా ఎందుకు చేశారు, మమ్మల్ని ఎందుకు మోసగించారు అంటే, దేవుడు ఈ ప్రాంతమంతటినీ మీకు అప్పగిస్తూ ఉన్నాడు, మమ్మల్ని సమూలంగా మీరు నాశనం చేస్తారు, చంపేస్తారని ప్రాణానికి భయపడి మేము ఆ విధంగా చేయాల్సి వచ్చింది. దే ఆర్ వెరీ ఫ్యాక్చువల్ ఇన్ దేర్ యాటిట్యూడ్. కానీ వాళ్ళు ఓ విధమైన వేషధారణలో వచ్చారు. అప్పుడు యెహోషువ అంటాడు, మనం ప్రమాణం చేసాం, జీవము గల యెహోవా నామమున ప్రమాణం చేశాం, వీళ్ళని చంపడానికి వీలు లేదు. ఈ గిబియోనీయులను ఒక పనివారిగా పెట్టుకోవాలి మనం అని చెప్పి వాళ్ళని ఒక దేవాలయములో అవసరాల నిమిత్తం నీళ్లు మోసేవారిగా, కట్టెలను నరికేవారిగా ఏర్పాటు చేశారు. కొన్నిసార్లు మనలో వేషధారణ ఉంటుంది, మనం నేను కరెక్ట్గా ఉన్నాను అనుకుంటాం, కానీ ఆ ప్రభువు వెలుగు మనలను స్పృశించని ఎడల మనలోని వేషధారణ కనుక్కోలేము. ప్రభువా, మేము నిన్ను హృదయపూర్వకముగా సేవించుటకు, యథార్థముతో నిన్ను వెంబడించుటకు మీ శక్తి ఇవ్వు. భక్తుడైన పేతురు అంటాడు, పేతురు గారు కూడా ఆ సందర్భంలో ఆయన అన్నాడు కదా, ఏమన్నాడు, ఇదిగో ఇదిగో ఈయన కూడా ఏస్తూ ఉన్నాడంటే అబ్బెబ్బే ఈయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. అసలు ఆ ఏసెవరో తెలియదు అన్నాడు. ముమ్మారు ఆ డైలాగ్ మారిపోయింది. కానీ ఆ పేతురు గారు తర్వాత ప్రభువు కొరకు ప్రాణము పెట్టిన వాడుగా ఉన్నాడు. మన జీవితాలు ప్రభువును ఘనపరిచేవిగా, వెంబడించేవిగా, ప్రభు కొరకు ప్రాణము పెట్టేవిగా, దీవింపబడేవిగా ఉండులాగున ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, వేషధారణ, మోసము, అసూయ, కపటము, వీటిని సమస్తమైన దుష్టత్వమును మా నుండి దూరపరచు అని ప్రార్థన చేసుకుందాం. మరి రేపు ఉదయం 9:30 ఆరాధన, సండే స్కూలు, మరి ప్రభువును ఘనపరుద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. అనేక పర్యాయాలు వేషధారణ మా జీవితాల్లో, మా పరిస్థితుల్లో, నడవడిలో ఉన్నది. నీవు మా అంతరంగము, మా బాహ్యము ఎరిగిన వాడవు, మమ్మల్ని బాగు చేయండి నాయన. ఇక్కడున్న ప్రతి బిడ్డను స్పృశించండి. రేపు ఉదయం జరుగు ఆరాధనలో, సండే స్కూల్లో, కార్యక్రమాల్లో కృప ఇవ్వండి నాయన. సోమవారం నుండి 10వ తరగతి పరీక్షల కొరకు బిడ్డలు సిద్ధపడుతూ ఉండగా వారిని ఆశీర్వదించండి. ప్రత్యేకంగా పాల్ భార్గవ్ను దీవించండి, లిఖిత్ను ఆశీర్వదించండి నాయన. అలాగే అనేక మంది బిడ్డలు 10వ తరగతి పరీక్షల కొరకు నీ వైపు చూస్తూ ఉండగా వారందరినీ పేరు పేరున దీవించండి. ఉయ్యూరు మరియమ్మ గారి మనవరాలని బలపరచండి నాయన. ప్రేమ స్వరూపి అయి ఉన్న దేవా,
ఈరోజు రిఫ్రెష్మెంట్స్ ఇస్తూ ఉన్న నీ బిడ్డలు గురువిందపల్లి ఇమాన్యుయల్ గారిని, సుభాష్ని గారిని బిడ్డలను దీవించండి తండ్రి. స్టెల్లా భవిష్యత్తును ఆశీర్వదించండి నాయన. నీట్ పరీక్ష కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడ్డలను దీవించండి నాయన. అలాగనే వెలమర్తి కిషోర్ గారిని, రాణి గారిని, వారి బిడ్డలు సురేఖను, తన భర్తను, పసిబిడ్డను, రవికిరణ్ను, ఆయన భవిష్యత్తును దీవించండి నాయన. దేవా, ఆర్చిబాల్డ్ గారి బావమర్ది గారు, విజయ్ కుమార్ గారు మీ పిలుపు అందుకొని ఉంటుండగా ఆ కుటుంబంలో డారతీ గారికి, కుటుంబ సభ్యులకు ఆదరణ ఇవ్వండి నాయన. 21వ తారీఖున జరుగు ప్రార్థన కూడికలో నీ దీవెన ఇవ్వండి నాయన. అలాగనే వేపూరి యజ్రా గారి సత్యమణి, ఝాన్సీ గారు మీ పిలుపు అందుకొని ఉంటుండగా ఆ కుటుంబంలో నెమ్మది ఇవ్వండి నాయన, ఆదరణ ఇవ్వండి. వారి కుమారుడు కిషోర్ గారిని, మంజుషా గారిని, జెస్సీ గారిని బలపరిచి మీ ఆదరణ దయచేయండి నాయన. అలాగనే మరి నీ మందిరంలో నిన్ను ఘనపరుస్తూ ఉన్న సహోదరి జోస్ఫిన్ గారి అత్తమ్మ గారు, గంట భాగ్యమ్మ గారిని పిలుపు అందుకొని ఉంటుండగా ఆమె విడిచి వెళ్ళిన కుమార్తెలను, కుమారుని కుటుంబాన్ని, ప్రత్యేకంగా జోస్ఫిన్ గారిని బిడ్డలను బలపరచి మీ మేలు ఇవ్వండి నాయన. తమ ప్రియులను పోగొట్టుకుని వేదనలో ఉన్న కుటుంబాల్లో నెమ్మది నిబ్బరత ఇవ్వండి నాయన. మరి ఉయ్యూరు గ్రామం నుండి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి నీ బిడ్డలు దిరిసం సుధాకర్ గారు, ఐఆర్ఎస్ ఆఫీసర్, వారి కుమార్తె వివాహం ఈరోజు హైదరాబాద్లో జరుగుటకు కృప ఇచ్చి ఉన్నందుకు వందనాలు. ఆ కట్టబడిన కుటుంబం నీ యందు కట్టబడుటకు దీవెన ఇవ్వండి ప్రభువా. అలాగనే రేపు మీ వాక్యం అందించనయున్న మీ దాసుని బలపరచి మీ మాటలు ఇవ్వండి నాయన. యాకమూరు, మర్రివాడ, బల్లిపర్రు ఆయా గ్రామాల్లో జరుగు పరిచర్యల్లో మీ దీవెన ఇవ్వండి తండ్రి. మహిమా స్వరూపి అయ్యున్న ప్రభువా, సంఘ బిడ్డలను పేరు పేరున దీవించండి నాయన. ఇంటర్మీడియట్ పరీక్షలు వ్రాసిన బిడ్డలను దీవించండి తండ్రి. 10వ తరగతి పరీక్షల్లో మీ వైపు చూస్తూ ఉన్న బిడ్డలను, ఉపాధ్యాయులను, పాఠశాలలను మీ కృపలో దృష్టి ఉంచండి తండ్రి. దేవా, ఉయ్యూరు పట్టణానికి సమాధుల భూమి విషయమై పెద్దలు అనేక మంది ప్రయత్నిస్తూ ఉండగా ఆ విషయాల్లో మీ కృప ఇచ్చి మేలు ఇవ్వండి నాయన. సిద్ధపరచబడిన పలహారమును దీవించుమని, అందిస్తూ ఉన్న కుటుంబములను దీవించుమని ప్రార్థిస్తున్నాం. నీ మందిరంలో ఉండి ప్రత్యేక అవసరతలతో ప్రార్థిస్తూ ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించుమని, మేము నీ బిడ్డలుగా మీ రాజ్యములో ప్రవేశించు వారముగాను నీ రాజ్యములో ప్రవేశించ ఆసక్తి కలిగిన వారికి వెలుగుగాను ఉండు దీవెన ఇమ్మని ప్రభు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్మను శోధ నుండి తేక కీ నుండి తప్పించండి. రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని ఆదరణ ఇక్కడ కూడి ఉన్న మనందరికీ, గురువిందపల్లి ఇమాన్యుయల్ గారి కుటుంబమునకు, వెలమర్తి కిషోర్ గారి కుటుంబమునకు తోడై ఉండి ఆశీర్వదించును గాక, ఆమేన్. అందరికీ వందనాలండి.